జీవితం చాలా విలువైనది. జీవితంలో కష్టం, నష్టం, సుఖం, బాధ, సంతోషం, ఆనందం ఇవన్నీ మిళితాలు. జీవించడం, ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించడం ఒక అదృష్టం. దీనికి భగవంతుడు ఆలోచన శక్తిని జోడీకరించాడు. ఈ ఆలోచనలతో ఆనందంగా, ఉల్లాసంగా, సంతోషంగా జీవించవచ్చు. జీవితంలో పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్, ఎథికల్ లైఫ్, ఈ విధంగా లైఫ్లో ఉన్న భాగాలను ప్రతి దాంట్లో మనం ఏ విధంగా ఉన్నామో చెక్ చేసుకొని ఎంజాయ్ చేసుకోవాలి. ఉండేది ఒక జన్మ. ఆ జన్మలో హ్యాపీగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి సమస్య పరిష్కార శక్తిని మన మెదడు నుంచి ఆలోచనల ద్వారా పొందుకోవాలి. అందుకని డియర్ ఫ్రెండ్స్, నీ జీవితం ఒక ఎండి కట్టెపుల కాదు, లేదా ఒక కాగితం కాదు, లేదా ఎండిపోయిన గడ్డి కాదు. అది పచ్చగా చిగురించేది, ఆనందాన్ని ఇచ్చేది, ప్రశాంతతనిచ్చేది. నువ్వు బతకడం ద్వారా కొన్ని వేల మందిని బతికించవచ్చు. జీవితం అనే ఒక భాగంలో, జీవితం అనే ఒక మంచి ఉద్దేశం, ఒక లక్ష్యంతో కూడిన ఈ జీవితాన్ని అనుభవించాలా, ప్రశాంతంగా ఉండాలా, 10 మందికి ఆనందాన్ని పంచాలి. జీవితంలో ఉంటున్న కష్టాలను ఎదుర్కొనే ఆలోచన శక్తి సామర్థ్యాలను నువ్వే ఎత్తుక్కోవాలి. నీలో ఉన్నాయి. వాటిని గమనించి, వాటిని గుర్తించి, వాటి నుంచి పరిష్కార మార్గాలు నువ్వే నేర్చుకోవాలి. జీవితం అంటే జరిగిపోయిన దినాలు కాదు. జీవితం అంటే బాధలు కాదు. జీవితం అంటే నష్టాలు కాదు. జీవితం అంటే జరగవలసిన దినాలు. జీవితం అంటే భవిష్యత్తుని సూచించే ఆనందకరమైన దినాలు. అందుకని ఒక పాజిటివ్ హోప్తో, పాజిటివ్ థింకింగ్తో జీవితాన్ని గడుపుతాం. మనిషి చాలా గొప్ప జీవి. ప్రపంచంలో ఉన్న జంతువుల్లోకెల్లా, పక్షుల్లోకెల్లా, చెట్లలోకెల్లా అతి శక్తివంతమైన జీవి మనిషి. అటువంటి జీవికి భగవంతుడు జీవన నైపుణ్యాలను నేర్పుతున్నాడు. వాటిని గుర్తించుకొని ఆ జీవన నైపుణ్యాల ద్వారా లైఫ్ స్కిల్స్ని ఉపయోగించి బతుకుని మరింత ముందుకు తీసుకెళ్దాం. పేదవారు బతుకుతున్నారు, నిరుపేదలు బతుకుతున్నారు. భగవంతుడు మనని ఒక మనిషిగా సృష్టించాడంటే ఏదో ఒక ఉద్దేశం ఉంది. ఈ ధార్మిక దేశంలో, భగవంతుడిని గుర్తిస్తున్న ఈ దేశంలో, భగవంతుడు నిన్ను ఈ భూమి మీదకి ఎందుకు తీసుకొచ్చాడో ఆలోచిస్తే నువ్వు ఎంతో జీవితాన్ని రమ్యంగా, ఆనందంగా గడపడానికి అవకాశం ఉంది. క్షణిక ఆవేశంలో, క్షణికాలంలో జీవితాన్ని వదులుకోవాలనే ఆలోచన విరమించుకో. ప్రకృతితో ఎంజాయ్ చేసుకో. ప్రకృతిలో జీవించు. ప్రకృతిలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించు. ఈ జీవితానికి సార్థకాన్ని చేసుకో. అందుకనే జంతువులు వీటన్నిటికన్నా శ్రేష్టమైన నిన్ను భగవంతుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిరూపించుకున్నాడు. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది, సుమారుగా 700 కోట్ల మంది పైనే ఉంటున్న జనాల్లో మనకున్న ఏకైక లక్షణం, లేదా మనకున్న గొప్ప లక్షణం, లేదా మనకున్న సపరేట్ క్యారెక్టర్ ఆ 700 కోట్ల మందిలో ఏ ఒక్కరికి ఉండదు. అందుకనే నువ్వు విభిన్నము, నువ్వు ప్రత్యేకము, నువ్వు ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయమైన వ్యక్తి. యువర్ ఏ యూనిక్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అందుకనే నీకు భగవంతుడు శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. యువర్ సూపర్ మస్సీ. నీకు శక్తి ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, కండర శక్తి ఉంది, ఆలోచన శక్తి ఉంది. వీటన్నింటిని ఉపయోగించి జీవితాన్ని మరింత ఎంజాయ్గా గడుపుతారని ఆశిస్తూ, ఈ జీవితం చాలా విలువైనది, ఈ జీవితం చాలా గొప్పదని గ్రహించి, ఈ జీవితంలో అనేక గుణపాఠాలు మనకు తెలుస్తున్నాయి. పరిస్థితుల ద్వారా, పరిసరాల ద్వారా, ఆలోచనల ద్వారా, మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, సిచ్యువేషన్స్, వీటన్నిటి ద్వారా మనం అనేక పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈ పాఠాలు నేర్చుకుని గెలవడానికి ప్రయత్నిద్దాం. అదే జీవితం అంటే, అదే జీవిత సారాంశం. మీ డాక్టర్ సురేష్ బాబు.